నిన్నా వరంగల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ దాని పేరు రైతు సంఘర్షణ సభ అని పెట్టుకున్నారు కానీ నిన్న ఆ సభ జరిగినటువంటి తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మానసిక సంఘర్షణ నుంచి బయటపడడానికి సభ పెట్టుకున్నట్టుగా కనబడింది తర్వాత నిన్న వాళ్ళు ఏదో వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి ఏవో కొన్ని ప్రకటించారు అవన్నీ కూడా కొత్త థియేటర్లో పాత సినిమాలంటే అంశాలే రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు అది 2018 ఎన్నికల్లోనే చెప్పారు కాబట్టి కొత్త థియేటర్లో పాత సినిమా చూపించినట్టుగా నిన్న వరంగల్ డిక్లరేషన్ అన్నారు అది కూడా వరంగల్ డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ ఇవాల తెలంగాణ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారి సభ అయినా మొన్న 5వ తేదీ నాడు పాలమూరులో జరిగిన జేపీ నడ్డా గారి సభ అయినా తెలంగాణ రాష్ట్రం మీదకి దండయాత్రలాగా ఈ జాతీయ పార్టీల నాయకులు వస్తా ఉన్నారు ఇవాలనే నేను ప్రముఖ దినపత్రికల్లో చూసిన ఈ నెల 25వ తేదీ నాడు ఏదో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా రామగుండంకు వస్తున్నాడని ఏదో పేపర్లో నేను చూసిన కేసీఆర్ గారు ఢిల్లీ వేదికగా గర్జించి జాతీయ రాజకీయాల్లో దేశ ప్రజానీకం యొక్క జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చే విధంగా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి ఎజెండాను దేశ ప్రజానీకం ముందు పెడతామని చెప్పి ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిండో అప్పటి నుండి ఈ జాతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది దాంట్లో భాగమే మొన్న జేపీ నడ్డా గారి పర్యటన నిన్న రాహుల్ గాంధీ గారి పర్యటన రేపు ఈ నెల చివరిలో ప్రధానమంత్రి గారు వస్తారంటున్నారు ఇవన్నీ కూడా ఆకోవలో ఉన్నవే అని చెప్పి మేము భావిస్తున్నాం ఇందాక పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు 6 దశాబ్దాలకు పైగా సుమారు 7 దశాబ్దాలు భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల నాయకత్వంలోనే ఇవాళ దేశము చాలా దీనావస్థలో ఉంది బ్రిటిష్ వాళ్ళ నుండి ఈ దేశానికి విముక్తి వచ్చింది ఇవాళ దేశ ప్రజానీకం ఆలోచిస్తూ ఉన్నారు కోరుకుంటూ ఉన్నారు ఈ రెండు జాతీయ పార్టీల నుంచి దేశానికి దేశ ప్రజానీకానికి విముక్తి రావాలని చెప్పి ముఖ్యంగా తెలంగాణ దగ్గరికి వచ్చి చూస్తే తెలంగాణ విషయంలో వచ్చి చూస్తే ఒక విచిత్రమైనటువంటి సందర్భం కనబడతా ఉంది నిన్న వేదిక మీద చూసిన మొన్న నడ్డా గారి వేదిక మీద చూసిన మహబూబ్ నగర్లో తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం తెలంగాణ కావాలని బలంగా తపించి ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళం 14 ఏళ్ళు అన్నిడిచిపెట్టి తెగిడిచి పోరాటం చేసినటువంటి వాళ్ళమంతా మేము టిఆర్ఎస్ పార్టీ చివరికి చావు నోట్లు తలబెట్టి ప్రాణ త్యాగానికి సిద్ధపడి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార్దీక్ష చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి నా క్రమంలో అనేక పోరాటాలు ఎందరో ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నారు ఎన్నో మీడియా సంస్థల కుట్రలు అనుమానపు కథనాలు పారిశ్రామికవేత్తల కుట్రలు కేసీఆర్ గారి మీద తిట్ల పురాణం టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అర్ధరాత్రిళ్ళు మా పెద్ద పెద్ద నాయకులతో మొదలుకొని చిన్న కార్యకర్తల వరకు బైండ్ ఓవర్ కేసులు అర్ధరాత్రి ఇళ్లల్లో పడుకుంటే తీసుకొని పోయి బైండ్ ఓవర్ కేసులు పెట్టినటువంటి సందర్భం జైళ్లలో ఒక్కొక్కరిని నెలల పాటు నిర్బంధించినటువంటి సందర్భం మా విద్యార్థి నాయకులైతే టిఆర్ఎస్వి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు యూనివర్సిటీలు విడిచిపెట్టి ఇళ్లలకు పోని పరిస్థితి పండుగలకు దసరాకు సంక్రాంతికి ఉగాదికి ఇళ్లలకు పోని పరిస్థితి తల్లిదండ్రులను కలుసుకోలేని పరిస్థితి అంత పోరాటం చేసినటువంటి టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబంగా మేమిట్టుకుంటే ఆనాడు ఎవడు కూడా తెలంగాణ ఉద్యమంలో లేనోడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేయనోడు తెలంగాణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి పదవి త్యాగాలు చేయనోడు వాళ్ళి వల్ల విచిత్రంగా కేసీఆర్ను టిఆర్ఎస్ను విమర్శించడు రేవంత్ రెడ్డి అనేటోడు ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఉన్నాడు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుడు సమైక్యవాదులతో కలిసి కుట్రలు చేసినాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన నిన్న తెలంగాణ రైతుల పాలిట మొసలి కన్నీరుగా అరుస్తున్నాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాతో లేనటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య ఆనాడు పార్లమెంటు సభ్యులుగా ఉండి పదవులకు రాజీనామాలు చేయనోళ్ళు డిప్యూటీ స్పీకర్లుగా పదవులలో ఉన్నోళ్ళు వాళ్ళంతా నిన్న వేదిక మీద కనబడతారు వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారట తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన టిఆర్ఎస్ మేమంతా ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నామట క్యా బాతే ఇది విచిత్రమైన పరిస్థితి మొన్న జేపీ నడ్డా గారి వేదిక మీద బండి సంజయ్ ధర్మపురి అరవిందు కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యే పదవులకు మా వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అంబర్పేట నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి కిషన్ రెడ్డి ఆయన కేసీఆర్ను తిరుగుతాడు మొన్న నడ్డా సభ వేదిక మీద నుంచి బండి సంజయ్ అనేటువంటి మీద ఒక తెలంగాణ కేసు ఉండదు ఒకనాడు జైలుకు పోడు ఒకనాడు జై తెలంగాణ అన్నాడు ఇవాళ బండి సంజయ్ తెలంగాణ ప్రజల కోసం సంగ్రామ యాత్ర అన్నట అరవింద్ అనేటోడు అసలు వాడు ఎవడో ఇవ్వనికి కూడా తెలియదు తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాలో కాదు ఎక్కడ కనవాడు అరవింద్ అనేటోడు ఆ వేదిక మీద నుంచి కేసీఆర్ను తిడతాడు
డీకేఆర్ నా హంద్రినివకు హారతులు పడుతుంది. కృష్ణా జలాలు నాన్ బేసిన్ అయినటువంటి పెన్నా బేసిన్కు రాజశేఖర రెడ్డి తీసుకొని పోతుంటే హారతులు బట్టి పచ్చబడాల్సినటువంటి పాలమూరును ఎండబెడుతుంది డీకేఆర్న. ఆమె కేసీఆర్ను తిడుతుంది. అంటే వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలంటే ప్రేమున్నోళ్ళట. తెలంగాణ కోసం చావునోట్లో తలబెట్టి తెలంగాణ ప్రజల కోసం జయశంకర్ సారు, విద్యాసాగరరావు సారు, ఆనాటి మేధావులందరినీ కలుపుకొని తెలంగాణ సమాజాన్ని అంత ఒక్కటి చేసి పోరాటం చేసినటువంటి కేసీఆర్ అట తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమట. ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రను గమనించమని నేను తెలంగాణ ప్రధాని కని కోరుతా ఉన్నా. ఎప్పుడైతే దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని కేసీఆర్ గారు మాట్లాడడం మొదలుపెట్టినరు, పోరాటం చేయడం మొదలుపెట్టినరు, అప్పటి నుండే ఈ రెండు జాతీయ పార్టీలు ఒకటై ఇవాళ తెలంగాణ మీద దండయాత్రకు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, నిన్న వీళ్ళంతా మాట్లాడిర్రు, ఇదే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తు చేస్తూ ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం యొక్క మైనింగ్ పాలసీని ఆనాటి నీ పంజాబ్ మంత్రి సిద్ధు వచ్చి మెచ్చుకొని పోలేడా? నీ పంజాబ్ పీసీస్ అధ్యక్షుడు ఉండే. అదేవిధంగా ఆనాటి తెలంగాణలో జరుగుతున్నటువంటి బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాల్ని నీ కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవణ్ణ వచ్చి మెచ్చుకొని పోలేడా? నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా బీజేపీ వాళ్ళను కాళేశ్వరం గురించి వాళ్ళు అవినీతి జరిగిందని మన నడ్డా గారు మాట్లాడుతున్నారు. మరి నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతే జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి నీ భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎట్లా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాడు? సమాధానం చెప్పాలి. మరి అన్ని అనుమతులు ఇచ్చింది మీరే కదా. ఒక సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్న వేస్తే పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటే ఏం జరగలేదని సమాధానం చెప్పింది కూడా నీ కేంద్ర ప్రభుత్వమే కదా. అంటే మైకు దొరకంగానే ఎట్ల పడితే అట్లా తెలంగాణ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వారేసేటటువంటి దుర్మార్గ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను సూటిగా ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, తమిళనాడులో ఎట్లయితే ద్రవిడ పార్టీలు తమిళ అస్తిత్వం కోసం ప్రాణాలు పణంగా పెట్టి తమిళనాడును కాపాడుకున్నాయో, ఇవాళ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రజానీకం అంతా ఒక్కటే మనం తెలంగాణ గడ్డను రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పార్టీల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద మనల్ని విభజించి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం ఈ జాతీయ పార్టీలు చేస్తున్నాయి. తెలంగాణ మోడల్ ఇవాళ దేశానికి ఆదర్శప్రాయమవుతున్నటువంటి తరుణంలో గుజరాత్ మోడల్ని దేశమంతా తిడుతున్నటువంటి సందర్భంలో, ఇదో గోల్మాల్ మోడల్గా దాన్ని తీసి పారేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ మోడల్ ఇవాళ దేశానికి ఆదర్శప్రాయం అవుతుందని తెలంగాణ మీద కక్ష కడుతున్నారు, కత్తి కడుతూ ఉన్నారు. నిన్న రాహుల్ గాంధీ సభ చూసినా, మొన్న నడ్డా గారి సభ చూసినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నడ్డా గారి వల్ల భారతీయ జనతా పార్టీ దేశ అధ్యక్షుడు, ఆ పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడు. మరి తెలంగాణకు ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చింది. అదే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడాడు. తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడరు. విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి, గిరిజన యూనివర్సిటీ రావాలి, వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. వీటి గురించి జాతీయ అధ్యక్షుడు మాట్లాడు, తెలంగాణ బీజేపీ నాయకులు మాట్లాడరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. అక్కడ బీజేపీ సభలేమో భారత్ మాతాకి జై అని వాళ్ళు అంటారు, ఇక్కడనేమో సోనియా గాంధీకి జై అని వీళ్ళు అంటారు. ఒక్కడు కూడా జై తెలంగాణ అనలే. నేను మన బీజేపీ సభ చూసిన లైవ్, నిన్న కాంగ్రెస్ సభ చూసిన, ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీ సభ కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని కేసీఆర్ దాకా మేము జై తెలంగాణ అన్నాకనే సభల్లో మాట్లాడు మొదలుపెట్టుకుంటాం. అమరవీరులకు నివాళులు అర్పించుకున్నాకనే తెలంగాణ అమరవీరులకు మేము సభలు మొదలుపెట్టుకుంటాం. మొన్న ఒక్కడు కూడా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించలేదు నడ్డా సభలో బీజేపీడు. నిన్న కాంగ్రెస్ సభలో ఒక్కడు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాధించిన అమరవీరులకు ఒక్కడు నివాళులు అర్పించలేదు. ఇది వాళ్ళ విజ్ఞత, ఇది వాళ్ళకి తెలంగాణ మీద ఉన్న ప్రేమ.